టు లోకల్ న్యూస్. మనవరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ అభ్యర్థుల ఖరారు జరిగింది. నామినేషన్ ఈ నెల 18 నుండి మొదలు కానుంది. పార్లమెంట్ అభ్యర్థులుగా విజయం సాధించేందుకు గాను ఇప్పటికే ఓసారి ప్రచారం పూర్తి చేశారు. మనది మోదీ కుటుంబంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఛాయ్ పే చర్చ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, రైతులు, స్థానికులు పాల్గొన్నారు. రైతులకు ఫర్టిలైజర్, యూరియాలు వంటి వాటి మీద 18,000 రైతులకు మోదీ ఇస్తున్నాడని ఎంపీ వివరించారు. ప్రతి ఎకరాకు 6,000 కిసాన్ సమ్మాన్ నిధి కింద అందజేస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు, జగిత్యాల జిల్లాకు మామిడిని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ రెండు పంటల ఎగుమతులపై కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగానే పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. మంచి ధర లభిస్తోందన్నారు. పసుపు బోర్డు వస్తే విత్తనాలు, భూసార పరీక్షలు మొదలు అన్ని అంశాలపై దృష్టి ఉంటుందన్నారు. పరిమితిలో ఎరువులు వాడితే పసుపు ఎగుమతులకు డిమాండ్ ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు. గోదాములు, పసుపు శుద్ధి కర్మాగారాలు వస్తాయని ఎంపీ అరవింద్ తెలిపారు. రైతులు, వినియోగదారులను కలిపే వ్యవస్థ ఏర్పాటు అవుతుందని వివరించారు. రైతుల వద్దకే కొనుగోలుదారు వచ్చి పంట కొనేలా వ్యవస్థ ఏర్పాటు అవుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేవలం ఒకే ఒక్క రైల్వే బ్రిడ్జ్ ఉండేది. నేను వచ్చాక 7 తీసుకొచ్చాను అని ఎంపీ వెల్లడించారు. అవినీతి కారణంగానే చక్కెర పరిశ్రమలు తెరుచుకోవడం లేదన్నారు. తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నిజామాబాద్ సరైన ప్రదేశం అన్నారు. చిన్న చిన్న సమస్యలు కాడికెళ్ళి అంతా ఏమీ పెద్ద సమస్యలు కాక సమాజంలో ఒక చర్చ కార్యక్రమం లాగా ఛాయ్ పే చర్చ లాగా కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో పసుపు, వరి, కూరగాయల మీద ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు విన్నారు. ఫైనల్గా ఇప్పుడే మీ ముందరనే డిస్కషన్ అయింది. ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠాలు, ఈ డ్రిప్ ఇరిగేషన్ పైపులు, రైల్వే లైన్లు, రైల్వే దగ్గర లైన్ల దగ్గర ఉన్న కేబుళ్ళు ఎత్తుకుపోయి అక్కడ వాళ్ళ గోడౌన్లలో జమ చేస్తే పోలీసులు పట్టుకున్నారు. ఇది కూడా విన్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకి, రోహింగ్యాలకి, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పౌరసత్వాలు ఇవ్వమంటున్నారు కాంగ్రెస్. అందులో మా కాంగ్రెస్ అభ్యర్థి గారు ఆయన క్యాప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నారు. ఆ టీమ్కి ఎత్తుకుడే తుకుడే గ్యాంగ్కి క్యాప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నారు. సో మీరే విన్నారు కదండి, ఇప్పుడు ప్రజలు చెప్తుంటే మీరే విన్నారు కదా. అంటే ఇటువంటి అన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకి మన ఇళ్ళల్లో అయితే దొంగతనాలు చేపించుకోలేము కదా. మన పొలాలలో ఇవన్నీ అరికట్టాలా? స్ట్రిక్ట్గా సిఏఏ ఇంప్లిమెంట్ కావాలా? ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయము అంటాడు. ఆయన రాజ్యాంగంలో ఉన్నది పార్లమెంటు పాస్ చేసిన బిల్లు ఇలా కానీయాలి అంటాడు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలా అదే కాకుండా ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసినాము. చిన్న చిన్న సమస్యలు గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి, ఇతర సమస్యలు ధరణికి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి చాలా మంచిగా జరిగింది కార్యక్రమం. ఇందూరు నగరానికి తలమానికంగా మార్కండేయ మందిరం నిలిచింది. మందిర ఆలయంలో మండల పూజ జరిపారు. ఎంపీ అరవింద్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలోని మార్కండేయ పునః నిర్మాణం జరిపారు. ఇటీవల నూతనంగా నిర్మాణం జరిపిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. 41 రోజుల పాటు ముగిసిన అనంతరం బుధవారం ఆలయ కమిటీ, నగర పద్మశాలి కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిపారు. అభిషేకం, అర్చన, యజ్ఞం, నవగ్రహ పూజ తదితర పూజలు జరిపారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయంలో పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని చెప్పారు. మరింత ఉన్నతి కోసం తన వంతు సహాయ సహకారాలను అందజేస్తానని పేర్కొన్నారు. నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు నర్సయ్య సన్మానం చేశారు. పద్మశాలి కుల బంధువులు పిలుపు మేరకు ఆలయానికి వచ్చిన ఎంపీకి స్వాగతం పలికారు. నూతన ఆలయ నిర్మాణం జరిపిన అనంతరం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు జరిపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులతో పాటు పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు. పూజల అనంతరం అన్నదాన వితరణ జరిపారు. శాసనసభ్యులు ఎంతో సుఖంగా ముందుండి పద్మశాలి కుల సభ్యులు
50 రూపాయలు ఇచ్చి మీకు నేను ఉన్నాను అంటూ మన దగ్గరికి రాగానే పోయి అడగాలి రాజి ఇంటే నా మీద చెల్లించిన మొత్తం పెట్టి అన్నగారికి మేము ఎల్లప్పుడు మా తండ్రి తరఫున సమావేశం రేపు ఇప్పటికీ విపరీతంగా ఉంటాను సార్ మీ బాధ్యత తెలియజేస్తున్నాం మా ఇంటర్ పిల్లల సహాయం చేసి మేము మిగతా డబ్బులు మొత్తం మా కులవంతుల సహకారంతో మేము ఇంటర్ నిర్మాణం చేస్తున్నాం మా ముందు అందరిక వైభవంగా మార్కండేయుడి మరియు శివుడి పునః ప్రతిష్ట కార్యక్రమము నిర్వహించిన తర్వాత 41 రోజుల మండల పూజ ఈరోజు నిర్వహిస్తున్న సందర్భంగా కమిటీ సభ్యులకు పెద్దలకు పద్మశాలి కుల బాంధవులకు సోదర సోదరులకు అందరికి కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాకాంక్షలు. పద్మశాలి అంటే హిందూ ధర్మానికి ముందు వరుసలో ఉండేవాడు ఆశీర్వదించాడు అంతకన్నా పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా తరవంచి నమస్కరిస్తా ఉన్నాను. తప్పకుండా మీరు మొన్ననే మా ఉత్సవం అసన్న కళ్యాణ మండపంలో జరగడం జరిగింది. ఎప్పుడైతే ఎమ్మెల్యే పడి విడుదలయ్యారో తప్పకుండా దాన్ని ఫస్ట్ విడుదల తీసుకొని ఈ సభాముఖాన్ని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీ ఆశీర్వాదం భవిష్యత్తులో ఇంకా గట్టిగా ఉండాలని ఆ తర్వాత కార్పొరేషన్ రక్షణలో ఉంటే నిజమైన భారతీయ జనతా పార్టీ పరిపాలన. ఈరోజు నగర పద్మశాల సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం మండల పూజా మహోత్సవ కార్యక్రమం ఉదయం నుండి పలు రకాల పూజలు హోమాలు అభిషేకాలు రుద్రహోమము రుద్రాభిషేకము మరియు ఇప్పుడు మధ్యాహ్నము అన్నపాత వితరణ సాంస్కృతిక కార్యక్రమంతో ఎంతో గణనీయంగా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమం హాజరైనందుకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మనము 41 మార్కండేయ మందిరమునము విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మన నిజామాబాద్ పట్ల కులబాధాలకు అందరికీ ఇట్టి కార్యక్రమం హాజరైనందరికీ పాల్గొన్న భక్తులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. 1956 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు రాజకీయంగా ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నా వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ముందుకు వెళుతున్నానని మాజీ కోటగిరి మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఈ హకీమ్ అన్నారు. తనకు జన్మనిచ్చిన అమ్మ నాన్న ఆశీర్వాదంతో సంపాదించిన సంపాదనలో కొంతైనా పేద ప్రజలకు అందజేయడం కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని చావిడి గల్లీలో బుధవారం జల్లపల్లి గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు రషీద్ ఉన్నిషా హయూం దంపతుల కుమారుడైన కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఈ హకీమ్ ఆధ్వర్యంలో 35 ముస్లిం పేద ప్రజలకు రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ కొట్టం మనోహర్, కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుసేన్తో కలిసి 35 పేద ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేశారు. నిత్యావసర సరుకులను అందుకున్న పేద ప్రజలు రంజాన్ పండుగ సమయంలో మమ్మల్ని గుర్తించి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని పేద ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆ భగవంతుడు చల్లగా చూడాలని అన్నారు. అనంతరం ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ కొట్టం మనోహర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు షాహిద్ హుసేన్లు మాట్లాడుతూ చావిడి గల్లీలో నివసిస్తున్న ముస్లిం పేద ప్రజలకు గుర్తించి ఒక్కొక్కరికి 850 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను 35 పంపిణీ చేయడం చాలా సంతోషకరమన్నారు. అలాగే దసరా పండుగకు సైతం హిందూ పేద ప్రజలకు గుర్తించి దుస్తులు పంపిణీ చేస్తానని హామీ ఇవ్వడం చాలా గర్వంగా ఉందన్నారు. డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి కానీ దానం చేసే గుణం అందరికీ ఉండదని వారు పేర్కొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నామన్నారు. అలాగే కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఈ హకీమ్ మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల అడుగుజాడలో నడుస్తూ వారి ఆశీర్వాదంతో తన కాళ్లపై తాను నిలబడి ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా దేవుడి దయతో మంచి సంపాదన చేసుకోవడం జరిగిందన్నారు. అందులో కొంతైనా పేద ప్రజలకు అందే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని అన్నారు. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందని అందులో జల్లపల్లి నుండి ప్రారంభించి పొతంగల్, కోటగిరి గ్రామాలలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
అలాగే విద్యాభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమం చేశానని, వచ్చే దసరా పండుగ సైతం హిందూ పేద ప్రజలకు దుస్తులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తాను రాజకీయంగా 1986 నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని, రాజకీయంగా ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగానని ఆయన కొనియాడారు. ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బర్ల మధుకర్ నజీర్, జల్లపల్లి మహమ్మద్ ఖాన్, హాకీ ఆవాజ్ యూత్ అధ్యక్షులు మహమ్మద్ వాజిద్, ఉపాధ్యక్షులు అఖిల్, ఎంఐఎం అధ్యక్షులు అజ్మల్ హుస్సేన్, సోహెల్, నవీద్, ఇత్యశాం, ఇమ్రాన్, ఇలియాస్, ఖురేషి, జలాల్, అల్మాజ్, అజర్, మసూద్ తదితరులు పాల్గొన్నారు. रमजान की 5 तारीख से कुछ ना कुछ डिस्ट्रीब्यूट करते आ रहे हैं. दल्लापल्ली में 3 बच्चों को दिए, 100 औरतों को दिए, 20 मर्दों को दिए. दल्लापल्ली के बाद दत्तू साहब का रिक्वेस्ट था पोतंगल में गरीब मुस्लिम बोल के, वहाँ पे 20 आदमियों को फिर हम 1250 का किट दिए, राशन पूरा इतना सामान दिए. फिर उसके बाद गजेंद्र साहब बोल रहे नहीं साहब हमारे पास भी है थोड़े, ठीक है टाइम तो नहीं है, जब मैं भी बिजी था हैदराबाद फिल्म में था, उन्होंने रिक्वेस्ट कर रहे तो मैं बोला लास्ट दिन रहता चाशम्बा, हो सकता उस दिन टाइम मिला तो देंगे. बोल के आज उनके मुकदर में है, आज हम तकरीबन 30-35 आदमी को ईद का किट 850 का किट है, वो जिसमें चावल पूरा मगजात ईद का सामान है. इस तरह हम सबको ईद के मौके पर मुस्लिम्स को दिए, आइंदा इंशाल्लाह दशहरे के टाइम पे हिंदूज को भी देंगे. और सबसे ज़्यादा मैं शुक्र मीडिया वालों का अदा करता हूँ, इन लोगों को उगादी और रमज़ान का शुभाकांक्षा बोल रहा हूँ, क्योंकि मीडिया वाले मेरे को अब से नहीं, मैं लीडर में जब से आता हूँ, इससे पहले बेचारा गंगाधर एक्सपायर हुआ, उनकी आत्माओं की शांति मिले, गंगाधर का और हनुमानों का बहुत सपोर्ट रहता था, इनारू साहिलू भी सपोर्ट करता था मेरे को. आज ये मीडिया वाले मेरे को सपोर्ट करके इंक्रीज कर रहे हैं, इन लोगों का बहुत बड़ा धन्यवाद है. और इनकी वजह से आज मेरे को बांसवाड़े से रुद्रू वाले चौतरफ के मंडल वाले भी फोना कर रहे, साहब अपने तरफ भी प्रोग्राम रखें, नहीं तो कुछ प्लान दो, नहीं तो माइनॉरिटी के बारे में कुछ प्लान दो. तो मैं बोला इलेक्शन का मोमेंट है ना, अपन कुछ गड़बड़ कर रहे थे इलेक्शन के वास्ते कर रहे बोलते, इलेक्शन है वो मैं शायद को भी जुमला बोला था, अपन माइनॉरिटी पूरा एक मिलकर एक प्रोग्राम रखेंगे और इलेक्शन आने से उसको पोस्टपोन करके इलेक्शन के बाद कर रहे हैं. इंशाल्लाह आइंदा हर चीज़ में मंडल लेवल हो, काउंसिल लेवल हो, कहीं भी हो, एक माइनॉरिटी लेवल हो, SC हो, ST हो, ये पूरे हम एक ग्रुप मिल के किसी गरीब को कहीं मदद करना, किसी क्या होना, वो पुराना संघर्ष है. इंशाल्लाह आप लोगों ने सब मदद दिए तो मैं इसे बहुत आगे बढ़ूंगा और बढ़ा के रहूंगा. इससे पहले भी एक ज़माना था, एक महीने में मैं जिस टाइम KRS नया निकला था तो 3500 आदमी मेंबरशिप करा तो पहुँचा रहा हूँ साहब, मेरे को ज़बरदस्त दाग दिए. खैर वो दाग तो नहीं भूलता, मगर मैं कुछ भी करा मगर पार्टी नहीं छोड़ा. आज हम ये 3 खानदानी कांग्रेस है, हम इन्हें वालिद साहब के ज़माने से, इनके वालिद साहब ज़माने से, मैं 86 से हूँ. विश्वास से ना हम कोई झंडे पकड़े, ना कोई इतना हम पे जुल्म करे तो हम काम करते रहेंगे. हम इंशाल्लाह ऐसा अगर अल्लाह ताला हमको साथ दिया तो हम गरीबों की मदद करें. पवित्र महीना रमजान बदलो इबू 30 रोजलू दाखी హకీం భాయ్ నేను చిన్ననాటి నుంచి చూస్తా, ఆయన ఉద్యోగ రీతిలో ఉండి ఏదైతే ఇప్పుడు పేదలకు ఏదైతే తన వంతు సహాయం చేస్తున్నాడో నాకు చాలా సంతోషకరం అనిపిస్తుంది. మరియు మేము కూడా ముస్లింస్ పండగ అయినా నేను ప్రతి సంవత్సరం 100 మందికి నేను పైసలు ఇస్తూనే ఉంటా. మా తండ్రి గారు అయినటువంటి మాకు ఇళ్లతో అప్పటి నుంచి మాకు బాగా సంబంధాలు ఉండటం, మేము కూడా ఈ పండగకు పాటించడం మరియు వాళ్ళని కూడా ఒకరినొకరు చూసుకొని అందరూ కలిసిమెలిసి ఉంటూ ఇప్పుడు తను చెప్పిన మాట నాకు చాలా సంతోషం అనిపించింది. రేపు దసరాకు కూడా నేను కూడా హిందువులకు ఇస్తానని చెప్పినాను. మరియు ఇదే విధంగా ఇంకా ముందు ముందు అందరూ కలుపుకొని ఒకరు భేదాలు లేకుండా ఒకరికొకరు అందరు ఐకమత్యంతో ఉంటూ ఈ పండగను జరుపుకుంటూ శాంతియుతంగా జరుపుకున్నాం, నాకు చాలా సంతోషం. మరి అదేవిధంగా అడ్వాన్స్ రంజాన్ ముస్లిం భాయంకు
రంజాన్ నెల ముగింపు రోజున జరుపుకునే ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనల కోసం ఈద్గా వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ. ప్రార్థన కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. బోధన్పట్టణ శివారులోని నర్సీ రోడ్లో గల ఈద్గా వద్ద చేపడుతున్న ఏర్పాట్లను సిబ్బందితో కలిసి బోధన్ మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ బుధవారం పరిశీలించారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు ఈద్గా వద్ద సౌకర్యాల కొరకు లక్షల రూపాయలను మున్సిపల్ కౌన్సిల్ తెలిపిన ఆమోదంతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈద్గా మైదానంలో షామియానాలు, లైటింగ్, తాగునీరు సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మన బోధన్ పట్టణ ముస్లిం సోదరి సోదరులందరూ కూడా బోధన్ పురపాలక సంఘం తరఫున ఈద్ ముబారక్ తెలియజేసుకుంటున్నాను. ఈ పండుగ సందర్భంగా మనం వార్డ్ నెంబర్ 16లో ఉన్న ఈ కొత్త ఈద్గాలో మున్సిపాలిటీ తరఫున ఈ షామియానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వర్క్ మొత్తము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వాటర్ సప్లై అందరికీ సూపర్వైజ్ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్ అండ్ టెంపరీ స్టెప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏరియా మొత్తం ఉన్న టోటల్ ఎక్స్టెంట్ని మనం జేసీబీ మరియు ఏట్రాక్టర్తో క్లీన్ చేసుకోండి. వారికి వచ్చే ప్రజలందరూ కూడా ఇక్కడ నమోదు చేసుకోవడానికి అందరూ కలుసుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పేసి అరేంజ్మెంట్స్ పురపాలక సంఘం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, ఈ పండుగను మనం 40 రోజుల నుంచి శ్రద్ధతోటి మనము రోజా ఉండి చేసుకున్నాము. ఇది రేపు మనకు క్లోజ్ అవుతుంది కాబట్టి అల్లా గారిని మళ్ళందరూ కూడా ప్రార్థించుకొని. నగరం నిర్మించ తలపెట్టిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి మందిరానికి భూమి పూజ చేశారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అభయహస్తం కాలనీ వాసుల పైన ఆ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో అభయహస్తం కాలనీలో కాలనీ వాసులందరూ కలిసి నిర్మిస్తున్న అభయ ఆంజనేయ స్వామి మందిర భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. మందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ధన్పాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభయహస్తం కాలనీ వాసుల పైన అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులో ఎల్లప్పుడూ ఉండాలని, దివ్యమైన మందిర నిర్మాణం సకాలంలో పూర్తి కావాలని, ఆలయ నిర్మాణానికి ధన్పాల్ లక్ష్మీబాయి మరియు విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేని కాలనీ సమస్యలు విన్నవించుకోగా ఎమ్మెల్యే స్పందిస్తూ అధికారులతో మాట్లాడి కాలనీలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ సుక్కా మధు, వెల్డింగ్ నారాయణ, నాయకులు సురేష్ బాబు, ఆనంద్, పవన్ ముందడ, కృష్ణ, మురళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అభయహస్త కాలనీ దుబ్బా ఏరియాలో ఈరోజు అభయహస్త ఆంజనేయ స్వామి గుడి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ కాలనీకి అధ్యక్షుడు కృష్ణ మరియు పెద్దలు ఇప్పకాయల హరిదాస్ స్వామి, సురేష్ స్వామి, కట్ల గంగాధర్, గోవర్ధన్, ఇతర పెద్దలు, సోదర సోదరుమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. తప్పకుండా ఈ ఆలయము ఎందుకంటే రాబోయే రోజులలో ఒక ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయం కాబోతుంది. ఎందుకంటే వీరి సంకల్పము, వీరి ఉత్సాహము, వీరి పట్టుదల చూస్తే ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా వారి సంకల్పము చాలా గట్టిగా ఉంది. నా వంతు కూడా ఈ ఆలయానికి నా ట్రస్ట్ ద్వారా సహకరిస్తానని వీరందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈ కాలనీ వాసులకు అనేక సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ఆ కాలనీ వాసులకు తోడుగా ఉంటా, వారి సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ మరొక్కసారి ఈ శుభ సందర్భంగా
నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురిని భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా అధ్యక్షుడు దినేష్ కోరారు. కాంగ్రెస్ తరఫున పార్లమెంట్ బరిలో ఉన్న అభ్యర్థి ఎమ్మెల్సీ ఉండి జిల్లాకు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మైనారిటీ ఓటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఉండి నిజామాబాద్ జిల్లా కోసం కేటాయించిన నిధులు ఎన్ని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు కాదు తనకు తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని పార్టీని అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక నియోజకవర్గం తిరగలేని నాయకుడు 7 నియోజకవర్గాలను ఎలా తిరుగుతాడని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థి గెలిపించాలని కోరారు. అసెంబ్లీ కన్నా ముందు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నాకు ఆరోగ్యం బాగుండలేదు నా కొడుకు టికెట్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రిని అడిగినా అని చెప్పి పత్రికంగా బహిరంగంగా చెప్పాడు. నేను ఇవాళ బాజిరెడ్డిని అడుగుతున్నాను, ఒక నియోజకవర్గం తిరిగితే చేత కానీ మీరు 7 నియోజకవర్గాలు ఏ రకంగా తిరుగుతారు అని అడగదలుచుకున్నాను. కాబట్టి ఈ ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి తాము ఏం చేశామని చెప్పి చెప్పుకోలేదు. ఇలా బాజిరెడ్డి 10 సంవత్సరాలు రూరల్గా ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో ఏదైతే మంచిప్ప మాసాని ప్రాంతం నుంచి ప్యాకేజ్ 2021లో భాగంగా 2600 కోట్లతోని రూరల్లో 100,000 ఎకరాలు బాల్కొండ ఆర్మూర్లో 100,000 ఎకరాలు 2,00,000 ఎకరాలకు సాగునీరు తెస్తామని చెప్పాను, తెచ్చారా అని అడుగుతున్నాను. ఎన్ఎస్ఎఫ్ ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్పింది తెరిపించిందా అని అడుగుతున్నాయి. గల్ఫ్ అండలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పొందుతుండే, ఉపాధి లేక ఒక దిక్కు సౌత్కు నార్త్కు మధ్యలో ఉండే నియోజకవర్గం, హైవేస్ రైల్వేస్ అన్నీ అందుబాటులో ఉన్న నియోజకవర్గం ఈ ఇందూరు పార్లమెంట్. అలాంటి నియోజకవర్గంలో ఒక్క ఇండస్ట్రీ తెచ్చుకోలేకపోయింది. ధాన్యానికి పుట్టినీళ్ళు, విత్తనాలకు కానీ చెరుకుకు కానీ మక్కకు కానీ పసుపుకు కానీ జొన్నకు కానీ ఇది మన ఇందూరు జిల్లా అనేది అలాంటి పుట్టినీళ్ళలో ఒక్క ఇండస్ట్రీ తీసుకురాగలిగింది. ప్రజలందరూ పండుగను సంతోషాల మధ్య జరుపుకోవాలని భావించారు. పాఠశాల విద్యార్థులకు రంజాన్ కానుకలను అందజేశారు. సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్ రంజాన్ కిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ రంజాన్ కిట్ల పంపిణీ అనేది ప్రతి సంవత్సరం అందజేస్తామని, ఈ సంవత్సరం కూడా అదే తరహాలో రంజాన్ పండుగను అందరూ సంతోష వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అనేది ముస్లింలకు ఎంతో పవిత్రమైన పండుగ అని, ఈ రంజాన్ నెలలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో చేస్తారని తెలిపారు. ఈ దీక్షలు నెల రోజుల పాటు చేసి నిలవంక చూసిన మరుసటి రోజు ఈద్ ఉల్ ఫితర్ పండుగగా జరుపుతారని, ఆ రోజు ముస్లిం సోదరులు ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శుక్రియా నై బోల్ రెడ్డినా Thank you.
దుబ్బ మండలం విఠలేశ్వర ఆలయం నుండి శ్రీ జగద్గురు స్వామి నరేంద్రాచార్యజీ మహారాజ్ పుణ్య పాదుకలను ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో నరేంద్రాచార్యజీ మహారాజ్ పుణ్య పాదుకల హారతి కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారి పాదుకలను ఎమ్మెల్యే ధన్పాల్ దర్శించుకున్నారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ, స్వామివారి పుణ్యపాదుకలు ఇందూర్ నగరానికి రావడం, వాటిని దర్శించుకోవడం మనందరి అదృష్టమని, శ్రీ నరేంద్ర మహారాజ్ స్వామి దైవ స్వరూపులని, దేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, విద్య వైద్యం అన్ని రంగాలలో ప్రజలకు సేవలు అందించడం నిజంగా దేశ ప్రజలందరి అదృష్టమన్నారు. అలాగే అలాంటి దైవ స్వరూపుని మాట, మానవుడు విజ్ఞానం వల్ల మానవుడు అన్ని రకాల సుఖాలు పొందుతున్నప్పటికీ ఆధ్యాత్మిక సంతృప్తి అనేది లేకపోతే జీవితం పరిపూర్ణం కాదని, ప్రతి మానవునిలో ఆధ్యాత్మికత పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా సేవా సమితి ఆధ్వర్యంలో పేద మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్స్ పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, ఇల్లెందుల మమత ప్రభాకర్, నాయకులు భాస్కర్, ఆనంద్, కృష్ణ, మురళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ గురు రామానందాచార్య, శ్రీ స్వామి నరేంద్రాచార్య మహారాజ్ ముఖ్యపీఠము నానిధ్యం, అలాగే ముఖ్యపీఠం అంతర్గతం గల తెలంగాణ ఉపపీఠము జుక్కల్, ఈ పీఠం అంతర్గతంగా గల నిజామాబాద్ జిల్లా సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ గారి ఆశీర్వాదంతో, హానిప్రాత్ మహారాజ్ గారి వారి ఆశీర్వాదంతో, పీఠం యొక్క పీఠ దేవత బాలాజీ గారి మా భగవాన్ గారి ఆశీర్వాదంతో, ఏదైతే గత 30 రోజుల నుంచి ఈ యొక్క పాదుక దర్శన కార్యక్రమం యొక్క వ్యవస్థ గురించి కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇక్కడున్న జిల్లా పదాధికారులు, అలాగే గ్రామాన ఉన్న సత్సంగ కార్యకర్తలు, తాలూకా కమిటీ పదాధికారులు మరియు మాజీ పదాధికారులంతా గత 30 రోజుల నుంచి ఎంతో కష్టపడి ఈరోజు ఈ పాదుక దర్శన కార్యక్రమము నిజామాబాద్ పట్టణంలోని ఉనుకాపు సంఘం దుబ్బ ఈ స్థలంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఉదయము నిజామాబాద్ పట్టణంలోని నామదేవాడ విఠలేశ్వర మందిర్ నుంచి పెద్ద శోభాయాత్ర తీయడం జరిగింది. ఈ శోభాయాత్ర నామదేవాడ విఠలేశ్వర మందిర్ నుంచి ఎక్కడైతే కార్యస్థలం ఉందో దుబ్బలోని అక్కడ మున్నుకాపు సంఘంలో చేరుకొని ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ ర్యాలీ తర్వాత అక్కడ పూజా కార్యక్రమము, పూజా కార్యక్రమం తర్వాత ప్రవచన కార్యక్రమము, మరో ప్రవచన కార్యక్రమ దీక్షా కార్యక్రమాలు, ఇలాగ ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమం యొక్క కమిటీ జిల్లా నిజామాబాద్ జిల్లా కమిటీ యొక్క కార్యకర్తలు గ్రామాన వెళ్లి బ్యానర్ల ద్వారా, పోస్టర్ల ద్వారా మరియు కరపత్రాల ద్వారా, అలాగే ఆటోల ద్వారా కూడా ప్రచారం చేస్తూ ఈ విజయవంతం చేయడానికి ఎంతో మంది కృషి చేశారు. కావున ఈ తెలంగాణ ఉపపీఠము తరఫున నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కావున ఇంకా జరిగే ఈ కార్యక్రమం ఇంకా దినమంతా జరుగుతుంటుంది. కనీసము 4 నుంచి 5 వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహిక యొక్క కృపకు కృపాప్రాప్తులు కాగలరని. మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆయన తనయుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉంటున్న డిఎస్ మూత్రనాళాలలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. ఆసుపత్రిలో డిఎస్ తో ఉన్న ఫోటోలు ఎంపీ అరవింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల కోసం అనేక పథకాలు చేపట్టాం. మామిడిని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఎంపిక చేశాం. చాయ్ పే చర్చలో ఎంపీ అరవింద్. ఇందూరు నగరానికి తలమానికం మార్కండేయ మందిరం ఆలయ మండల పూజలో పాల్గొన్న ఎంపీ అరవింద్. సంపాదించిన దాంట్లో కొంత పేదల కోసం, రంజాన్ పండుగ కోసం నిత్యావసర వస్తువులను అందజేసిన హకీం.
ఆకాశంలో కనిపించిన నెలవంక, రంజాన్ పండుగకు సిద్ధమైన ఈద్గాలు పరిశీలించిన అధికారులు. అభయ ఆంజనేయ మందిరానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే, స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆశించిన ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.